నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట 5కి సంబంధించిన పాఠ్యాంశాలన్నింటినీ 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణం, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 33వ పేజీలో ఉన్న తోలు బొమ్మలాట ఒక జానపద కళ అనే పాఠ్యాంశాన్ని చూద్దాం. చిత్రంలో ఏం జరుగుతున్నది అని అడుగుతున్నారమ్మా. చిత్రంలో బుర్రకథ జరుగుతున్నది. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారమ్మా. చిత్రంలో ఒక కథకుడు, వంత పాడేవాళ్ళు ఉన్నారు. కథకుడు బుర్రకథ చెబుతుంటే వారిద్దరూ వంత పాడుతున్నారు. ఇలాంటి ప్రదర్శనలు మీరు ఇంకా ఏమేమి చూశారు అని అడుగుతున్నారమ్మా. ఇలాంటి ప్రదర్శనలు మేము ఒగ్గు కథ, హరికథ, కోలాటం, తప్పెట గుండ్లు మొదలగునవి చూశాము అని చెప్తే మీరు సరిపోతుందమ్మా. 34వ పేజీలో చూడండమ్మా, తోలు బొమ్మలాట ఒక జానపద కళ. తాదిమి తకదిమి తోలు బొమ్మ, దీని తమాష చూడర మాయ బొమ్మ. పిల్లలు, మీరు ఎప్పుడైనా తోలు బొమ్మలాట గురించి విన్నారా? అది మన ప్రాచీన జానపద కళ. ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వందల సంవత్సరాలుగా తోలు బొమ్మల ఆట కళకు జీవం పోశారు. మనం తోలు బొమ్మలాట గురించి తెలుసుకుందామా? ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? తోలు బొమ్మలాట మన ప్రాచీన జానపద కళ అని ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వందల సంవత్సరాల నుండి ఈ కళకు జీవం పోస్తున్నారని చెప్తున్నారు. 90 ఆమటలైనా వెళ్ళి తోలు బొమ్మలాట చూడాలి అనే ప్రాచీన నానుడి వలన ఆనాటి గ్రామీణ జీవితాలలో తోలు బొమ్మలాటకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో తెలుస్తున్నది. తోలు బొమ్మలాట క్రీస్తు పూర్వము 3వ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తున్నది. మన ఆంధ్రాలో తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో తోలుబొమ్మలాట కళాకారులు ఉన్నారు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఆరే కులస్తుల నుండి ఈ తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు. 90 ఆమటలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనే ఒక ప్రాచీన నానుడి ఉన్నదిటమ్మా. నానుడి అంటే పూర్వకాలం నుంచి వస్తున్న మాట అని అర్థం. ఆ కాలంలో గ్రామీణ జీవితాల్లో తోలుబొమ్మల ఆటకి ఎంతో ప్రాముఖ్యతని ఇచ్చేవారట. ఈ తోలుబొమ్మలాట అనేది క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండే మన తెలుగు ప్రాంతాలలో ప్రచారంలో ఉన్నట్టుగా తెలుస్తున్నదిట. మన ఆంధ్రాలో తూర్పుగోదావరి జిల్లా, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ తోలు బొమ్మలాటకు సంబంధించిన కళాకారులు ఉన్నారట. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఆరే కులస్తుల నుండి ఈ తోలు బొమ్మల ఆటను ఇతర కులస్తులందరూ కూడా నేర్చుకోవటం జరిగిందిట. తోలు బొమ్మల తయారీలో జంతు చర్మాలను ఉపయోగిస్తారు. ఇవి అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటాయి. తోలు బొమ్మలు 1 అడుగు నుండి 4-5 అడుగుల ఎత్తు వరకు తయారు చేసుకుంటారు. ఈ తోలు బొమ్మల్ని దేంతో తయారు చేస్తారటమ్మా? జంతు చర్మాలతో తయారు చేస్తారటమ్మా. ఇవి అన్ని కాలాలకి కూడా అనుకూలంగా ఉంటాయట. ఇవి 1 అడుగు నుండి 4-5 అడుగుల ఎత్తు వరకు తయారు చేస్తారట. ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు, బంక, దీపపు మసి వంటి సహజ సిద్ధమైన రంగులను తోలు బొమ్మలకు వాడటం వల్ల వాటికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది. బొమ్మలను తెర మీద ఆడించడానికి అనుకూలంగా వెదురు బద్దను బొమ్మ మధ్య భాగంలో కడతారు. బొమ్మను ఆడించడానికి ఈ వెదురు బద్దే ఆధారంగా ఉంటుంది. ఈ తోలు బొమ్మలకు ప్రకృతి సహజంగా దొరికేటువంటి మోదుగ పువ్వు, బంక, దీపపు మసి వంటి సహజమైన రంగులనే వాడతారటమ్మా. వాటి వల్ల ఎటువంటి హాని కూడా ఉండదు. ఈ బొమ్మల్ని తెర మీద ఆడించడానికి వీలుగా ఏం చేస్తారమ్మా? ఆ బొమ్మకి మధ్యలో ఒక వెదురు బద్దను కడతారట. ఆ వెదురు బద్దను ఆధారంగా చేసుకొని బొమ్మని ఆడిస్తూ ఉంటారటమ్మా.
మూడు వైపులా మూసి ఉన్న పందిరి వేసి ముందువైపు తెరలాగా పల్చటి తెల్లని బట్ట కడతారు. ప్రదర్శనకు 6 నుంచి 8 మంది కళాకారులు ఉంటారు. కథలో స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీలు, పురుష పాత్ర వచ్చినప్పుడు పురుషులే పాట పాడతారు. వంతలు, హార్మోనియం, మద్దెల, తాళాలు వాయిస్తూ వంత పాడతారు. ఈ తోలుబొమ్మల ఆటను ఆడించడానికి మూడు వైపులా మూసేసినటువంటి ఒక పందిరిని కడతారటమ్మా. ముందు వైపేమో ఒక పల్సటి తెల్లని తెరని కడతారట. ఈ ప్రదర్శనకి 6 నుంచి 8 మంది కళాకారులు ఉంటారట. కథలో స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీలు, పురుష పాత్ర వచ్చినప్పుడు పురుషులే పాటలు పాడుతూ ఉంటారు. ఈ వంతలు పాడేవాళ్ళు ఏం చేస్తారు? హార్మోనియము, మద్దెల, తాళాలు వాయిస్తూ వంతలు పాడుతూ ఉంటారట. తోలుబొమ్మలాటలో చెప్పే భాగవత కథల్లో ఎక్కువగా భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణలీలలు మొదలైనవి 3 రోజుల పాటు ప్రదర్శిస్తారు. ఈ తోలుబొమ్మలాటలో భాగవతంలోని కథలు భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణలీలలు అనేవి 3 రోజులు ప్రదర్శిస్తారట. రామాయణ భారత భాగవత కథా వస్తువులతో పాటు సమాజానికి అవసరమైన వేమన, సుమతి, నీతి శతకాలలోని పద్యాలను, శ్లోకాలను, సూక్తులను, నీతి వాక్యాలను, సామెతలను సందర్భానుసారంగా ఉపయోగిస్తారు. ఇంకా ఏం చేస్తారటమ్మా? ఈ తోలుబొమ్మలాటలో రామాయణ భారత భాగవతాలతో పాటు సమాజానికి అవసరమైనటువంటి ఈ వేమన, సుమతి, నీతి పద్యాలను కూడా చెప్తూ ఉంటారట. శ్లోకాలను చెప్తారట. సూక్తులు, నీతి వాక్యాలు, సామెతలు కూడా సందర్భాలను బట్టి ఉపయోగిస్తూ ఉంటారట. కథ ప్రారంభానికి ముందుగా గణపతికి ప్రార్థన చేస్తారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శన నాట రాగంతో ప్రారంభించి సురభి రాగంతో ముగుస్తారు. కథ ప్రారంభానికి ముందేమో గణపతి పూజ చేస్తారటమ్మా. తోలుబొమ్మలాట నాట రాగంతో ప్రారంభిస్తారట, సురభి రాగంతో దాన్ని ముగిస్తారట. పిల్లలు, తోలుబొమ్మలాటలో ముఖ్యంగా పిల్లలను, ఇతర సామాన్య జనాన్ని నవ్వించే 2 హాస్య పాత్రలు ఉంటాయి. అవి కేతిగాడు, బంగారక్క. కేతిగాడినే జుట్టుపోలిగాడు అని కూడా అంటారు. వీరు ప్రదర్శన మధ్యలో ప్రత్యక్షమై చమత్కారంగా మాట్లాడుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. ఈ తోలుబొమ్మలాటలో 2 హాస్య పాత్రలు ఉంటాయటమ్మా. అవి మధ్య మధ్యలో వచ్చి జనాలను నవ్విస్తూ ఉంటాయట. ఆ పాత్రల పేర్లేంటి? ఒకటేమో కేతిగాడు, 2వదేమో బంగారక్క. ఈ కేతిగాడినే జుట్టుపోలిగాడు అని కూడా అంటూ ఉంటారట. ఈ కళాకారుల కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి పిల్లలకు ఈ కళపై శిక్షణను ఇస్తారు. తోలుబొమ్మలు తయారు చేయడం, వాటిని ఆడించడం, పద్యాలు, పాటల గానం, సంభాషణలు పలికే తీరు తదితర అంశాలపై తర్ఫీదునిస్తారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శించే కథలు, గాథలు పుస్తక రూపంలో ఉండవు. కనుకనే పిల్లలు వీటిని ముఖతః పారాయణం చేస్తారు. ఇందుకు వారికి మంచి జ్ఞాపక శక్తి కావాలి, ప్రదర్శనా నైపుణ్యం కూడా కావాలి. ఏ కళారూపమైనా రక్తి కట్టేది కళాకారుని నైపుణ్యంతోనే. ఈ కళాకారుల కుటుంబంలో చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఈ కళపైన శిక్షణ ఇస్తూ ఉంటారటమ్మా. తోలుబొమ్మలు ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా ఆడించాలి, పాటలు ఎలా పాడాలి, పద్యాలు ఎలా పాడాలి, సంభాషణలు అయితే ఎలా పలకాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారట. తోలుబొమ్మలాట ప్రదర్శించేటువంటి కథలు కానీ, గాథలు కానీ పుస్తకాల్లో రాసి ఉండవట. అందుకని పిల్లలు ఏం చేయాలి? ఒకరు చెప్తుంటే విని వాళ్ళు నేర్చుకోవాలన్నమాట. ఇందుకోసం వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది కావాలి, ప్రదర్శన నైపుణ్యం కూడా కావాలి వాళ్ళకి. ఏ కళాకారుడైనా కూడా తన నైపుణ్యంతోనే ఆ కళారూపానికి రక్తి కట్టించగలడు. కళల ద్వారా మానవ నాగరికత ప్రతిబింబిస్తుంది. జానపద కళలు ఒక తరం నుంచి మరొక తరానికి శృత పాండిత్యంతో ప్రవహిస్తూ ఉంటాయి. ఈ కళలు కాలగర్భంలో కలిసిపోకుండా కొందరు పరిశోధకులు గ్రంథస్థం కూడా చేస్తున్నారు. పగటి వేషాలు, కోలాటాలు, బుర్ర కథ, ఒగ్గు కథ,
జముకుల కథలు వంటి ఎన్నో జానపద కళలను కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిది. సంస్కృతిని కాపాడుకోవటం మన కర్తవ్యం. కాబట్టి పిల్లలు వివిధ జానపద కళారూపాల పాటలు నృత్యాలు నేర్చుకొని ప్రదర్శించి కళలను ఆదరిద్దాం. మన నాగరికత అనేది కళల ద్వారానే ప్రతిబింబిస్తుందమ్మా. జానపద కళలన్నీ కూడా ఒక తరం నుంచి ఇంకొక తరానికి శృత పాండిత్యం ద్వారా ప్రవహిస్తూ ఉంటాయట. అంటే ఏంటి, వాళ్ళు విని నేర్చుకొని దాన్ని ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట. ఎటువంటి పుస్తకాల్లోనూ ఇవి రాయబడి ఉండవుమాట. ఈ కళలు కాలగర్భంలో కలిసిపోకుండా ఉండటం కోసం ఏం చేస్తున్నారు, కొంతమంది పరిశోధకులు ఈ కళలన్నిటికీ సంబంధించినటువంటి గాథలు కథలు అన్నిటినీ కూడా గ్రంథాలలో రాస్తున్నారు. పగటి వేషాలు, కోలాటాలు, బుర్ర కథ, ఒగ్గు కథ, జముకుల కథ వంటి ఎన్నో జానపద కళలను మనము కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని మనకి చెప్తున్నారు. మన సంస్కృతిని కాపాడుకోవటం మన కర్తవ్యం కాబట్టి మనం ఈ ప్రాచీన జానపద కళలను రక్షించుకోవాలి అని చెప్తున్నారు. ఈ జానపద కళారూపాలైనటువంటి పాటలని నృత్యాలని నేర్చుకొని ప్రదర్శించి మనం కూడా కళలను ఆదరిద్దాము అని ఈ పాఠ్యాంశంలో చెప్తున్నారు. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వ్యాకరణాన్ని చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.